పెదపల్లి గడపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తనవంతుగా కృషి చేస్తానని కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొన్నాయి టెంకం శివరామకృష్ణ అన్నారు. పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన సొన్నాయి టెంకం శివరామకృష్ణను నియమించినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు పెదపల్లి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జమినీ గౌడ్, ఇన్ఛార్జి తిప్పారావు సంపత్లు నియామక పత్రాలు అందజేయగా టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయరమణరావు చేతుల మీదుగా శివరామకృష్ణ నియామక పత్రాన్ని అందుకున్నారు. నూతనంగా ఎన్నికైన శివరామకృష్ణను మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధి కోసం తనవంతు సాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయరమణరావు గెలిపే లక్ష్యంగా యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తూ యువకులతో కలిసి పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మండల పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు జమినీ గణేష్ గౌడ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, మరి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతకుంట విజయరమణారావు కృతజ్ఞత తెలుపుతున్నాను. రాబోయే రోజులలో పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల గెలిపే లక్ష్యంగా పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురవేస్తానని, కాళేశ్వరంపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని యువతను పటిష్టం చేసి కాళేశ్వరంపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ట కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా నియామకానికి కృషి చేసిన కాళేశ్వరం మండలంలోని నాయకులందరికీ మరియు యువతకు అందరికీ నాయకు కృతజ్ఞత తెలుపుతున్నాను.